వ్యక్తిగత అభిప్రాయం అంటూ పట్టిసీమ నిర్మాణంపై ఏపీ రాష్ట్ర సర్కార్కి చురకలంటించారు బీజేపీ నేతలు. విజయవాడలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ రథసారథి కంభంపాటి హరిబాబు, మరో నేత కావూరి సాంబశివరావు పరోక్షంగా విమర్శలు గుప్పించారు. 4-5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందనే నమ్మకం ఉంటే పట్టిసీమ నిర్మాణం ఎందుకని ప్రశ్నించారు కావూరి. 7 ఏళ్లలో పట్టిసీమను పూర్తి చేయగలమనే నమ్మకం ప్రభుత్వానికి ఉందా అని నిలదీశాను. పట్టిసీమను 7 ఏళ్లలో పూర్తి చేయలేకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు మరో నేత కంభంపాటి. పోలవరం ప్రాజెక్టు 3 కాదు 4 కాదు 5 ఏళ్లలో పూర్తి చేయగలమనే ధీమా, చేయాలనే పట్టుదల, చేయటానికి కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నమ్మకం మీకుంటే అది అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. 1,300 కోట్ల రూపాయలు పత్తిసీమ పథకానికి ఖర్చు పెట్టే డబ్బు, పత్తిసీమలో నీరు లిఫ్ట్ చేయడానికి కావలసిన పంపులు, మోటార్లు, ప్లస్ ఆ నీటిని సుమారు 2 కిలోమీటర్లో 3 కిలోమీటర్లో పైప్ లైన్ వేసి తీసుకొచ్చి కెనాల్లో కలెక్ట్ చేయడానికి ఉద్దేశించి 1,300 కోట్లు, అది కూడా ఆ పని పూర్తి చేయడానికి మాత్రమే 22% ఎక్కువ ఇవ్వడం అంటే అది న్యాయం కాదని నా అభిప్రాయం.